నల్గొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి కంచల భూపాల్ రెడ్డిని గెలిపించాలని వారి సతీమణి కంచల రమాదేవి ఓటర్లని కోరారు. ఈ రోజు 34వ వార్డులో మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నా ప్రారంభించిన పనులు పూర్తి కావాలన్నా మళ్ళీ కంచల భూపాల్ రెడ్డి గెలవాలని అందుకే కారు గుర్తుపై ఓటు వేసి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే కంచల భూపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఎదురేగి నుదుట కుంకుమతో ఇంట్లోకి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు. మాజీ ఆర్వో మాల శరణ్యారెడ్డి, మందటి లిఖిత సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల రేణుకా శ్రీనివాసరెడ్డి, కత్తుల సంధ్య, గాలి రాధిక, కంచర్ల విజయారెడ్డి, కౌన్సిలర్ ఊట్కూరు వెంకటరెడ్డి, దోనాల నాగార్జునరెడ్డి, పద్మ, సుభాషిణి, రాధిక, సరోజ, శ్రీవాణి, మాధవి, సిరికొండ మాధవి, పవన్ తదితరులు వెంట ఉన్నారు.